మిర్చి కొనుగోలు చేసే వ్యాపారులు తప్పకుండా లైసెన్స్ తీసుకోవాలని సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కామని శ్రీనివాస్ అన్నారు. రైతులు మిర్చి అమ్ముకునేటప్పుడు మార్కెట్ యార్డులోనే విక్రయించుకోవాలని సూచించారు. చిన్నకూడూరు మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 30వ తేదీన చిన్నకూడూరు గంగాపూర్లలో మిర్చి మార్కెట్ యార్డులను ప్రారంభిస్తామని చెప్పారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, తప్పనిసరిగా మార్కెట్ యార్డులోనే విక్రయించుకోవాలన్నారు. మిర్చి కొనుగోలు చేసే వ్యాపారులకు లైసెన్స్ లేకపోతే మార్కెట్ కమిటీ చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. చిన్నకూడూరు మండలంలో అటు గంగాపూర్ మార్కెట్ కానీ చిన్నకూడూరు మార్కెట్ కమిటీలో కానీ మిర్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మండలంలో ఉన్నటువంటి ఎవరైతే కూరగాయలు పండించే రైతులైతే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ మార్కెట్లోనే వాళ్ళు మిర్చిని అమ్ముకోవాల్సిన సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆయా గ్రామాల్లో ఈ రెండు సెంటర్లో తప్ప ఇంకా ఏ గ్రామంలో కూడా ఎవరైనా వ్యాపారులు మిర్చి కొనుగోలు చేసినా మరి వారిపైన మార్కెటింగ్ చట్టం ప్రకారంగా మరి చర్యలు కూడా తీసుకోబడుతుంది. మరి ముందు జాగ్రత్తగా మేము ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎవరైతే లైసెన్స్ లేని వారు ఉన్నారో మార్కెట్ కమిటీ మరి మా కార్యదర్శి గారిని సంప్రదించి మరి వారి సూచనల మేరకు లైసెన్స్ను పొంది ఆ అనుమతి పొందిన తర్వాతనే మీరు వ్యాపారం చేయవలసిందిగా ఈ సందర్భంగా వారికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. 1 తారీఖు సాయంత్రం 6 గంటలకు గౌరవ జడ్పీ చైర్మన్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా ఎంపీపీ గారి చేతుల మీదుగా చిన్నకూడూరు మండల కేంద్రంలో మిర్చి మార్కెట్ ప్రారంభం చేయబడుతుంది. కాబట్టి రైతులందరూ ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.